పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ మాజీ మంత్రులు షబ్బీరలి గారు, అలాగే డాక్టర్ మల్లురవి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, డాక్టర్ దత్త శ్రవణ్ గారు, మీతో ఈ మీడియా సమావేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిన్నటి హుజరాబాద్ ఎన్నికల ఓటమిపైన ఓటమిని స్వీకరిస్తూనే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు యువకుడు బల్మూర్ వెంకట్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ తన శక్తి నంత కూడా ఊడగట్టుకొని పెట్టుబడిదారుల పోటీలో ఇవాళ ఎన్నికలనేటివి వ్యాపారుల రాజకీయాల అక్రమార్జనతోటి ఈటల రాజేందర్ యొక్క ఆత్మగౌరవ గెలుపు కాదది. ఆత్మగౌరవం అంటే దళితులకు 3 ఎకరాలు ఇచ్చినప్పుడు ఆత్మగౌరవం అవుతుండే, 2 బెడ్రూమ్లు ఇల్లిచ్చినప్పుడు పేదలకు ఆత్మగౌరవం అవుతుండే, మరి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆత్మగౌరవం ఉండేది. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ నగరంలో 30,000 మంది చనిపోయినప్పుడు కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు వారి తరఫున మాట్లాడింటే ఆత్మగౌరవం అయ్యేది. కానీ తన అక్రమార్జన కాపాడడానికి కొరకు ఒక పెట్టుబడిదారుగా ఈటల రాజేందర్ గారు పోటీకి వెళ్ళడం, అందులో ఇవాళ తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయిందనంటే, ఏ యువకులైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే ప్రాణాలు అర్పించినారో, ఏ యువత చదువు బాగుంటుంది ఉద్యోగాలు వస్తుంది అనుకున్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగుల ఒక జీవితాలు బాగుపడతాయని అనుకుంటే నిరుద్యోగుల బతుకులు ఆగమైపోయినాయి. ఇంకా మొన్న నిన్న మొన్న చూస్తే కూడా మంచిర్యాలలో మహేష్ అనే యువకుడు ఈ సంవత్సరంలోనే 7 యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం, నిరుద్యోగ యువత నిన్న ఎన్ఎస్యూఐ తరఫున ఎన్ఎస్యూఐ అక్కడ అన్వేషించి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ పార్టీ తరఫున 20,000 సహాయం చేయడం జరిగింది. కానీ ఇక్కడ ముందుగా చెప్పొచ్చేది ఏంటంటే, చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ, ఇటు నరేంద్ర మోదీ యొక్క బీజేపీ పార్టీ, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా అధిక ధరలతోటి వ్యవసాయ చట్టాలతోటి ఇటు రైతులని నిరుద్యోగ కల్పన లేకుండా దేశ యువత ఆగమైపోతూ ఉంటే, దేశ ప్రజలని కాలి పెట్రోల్ డీజిల్ ధరల పైననే 350,000 కోట్లు దన్నుకుంటూ దోచుకుంటున్న ఈ ప్రభుత్వాలు, నిన్నటి ఫలితం బీజేపీ గెలవడం అంటే తెలంగాణ బిడ్డల పరిస్థితి పెంక మీద దేశ పెనం లేచినట్టయింది. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని చెప్పుకొని మొన్న వాళ్ళ ప్లీనరీకి 100 కోట్లు ఏ విధంగా వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, లబ్బర్ చెప్పులు తిరిగే టీఆర్ఎస్ నాయకులకి ఇవాళ కబ్జాలు పెడుతూ చెరువులు ఏది ఏ కంట కనబడితే కూడా వదలకుండా కబ్జాలు పెట్టుకుంటూ 1,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి గడించినారు. మెడికల్ కాలేజీలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, వాళ్ళ పేర్లపైన యూనివర్సిటీస్లు పెట్టుకుంటున్నారు. ఇట్లాంటి తరుణంలో మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి కానీ, దేశంలో బీజేపీ పార్టీ మోదీ గారు నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన లేదు, రైతులను తొక్కి చంపిన దుర్మార్గుడు నరేంద్ర మోదీ యోగి ప్రభుత్వం, పవిత్ర గంగానదిలో కరోనా కష్టకాలంలో 100,000 శవాలు తేలుతుంటే కూడా తను నియోజకవర్గమైన వారణాసిలో ఉన్న పట్టించుకొని నరేంద్ర మోదీ గారు సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్తే కూడా కనీసం 50,000 సహాయం చేయని దుర్మార్గుడు ఇవాళ ఈ 2 పార్టీలు రాష్ట్రాన్ని దేశాన్ని దోసుకుంటున్నాయి. ఎస్, ఇది అత్యంత బాధాకర విషయం కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నడూ కూడా ఇంత తక్కువ ఓట్లు రాలే. దుబ్బాక జరిగిన ఉప ఎన్నిక కానీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు కానీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు కానీ, కాంగ్రెస్ ఓటమి పాల్వడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిరాశానుసృప కలిగించే విషయమైనా, ఇట్లాంటి క్లిష్ట సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బల్మూర్ వెంకట్ తోటి అక్కడున్న సీనియర్ నాయకత్వం, జీవన్రెడ్డి గారు, శ్రీధర్బాబు గారు, పొన్నమ్మ గారు, యావత్తు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం నమ్ముకొని పనిచేస్తుంటుంది, గెలుపోవటముల కొరకు కాకుండా ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా పోటీ చేస్తుంటుంది. రాహుల్ గాంధీ గారు చెప్పినారు డరోమత్ అని, గెలుపోటములతో నేషనల్ కులనవసరం లేదు. దేశంలో నేను గమనిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఒక లోక్సభ సీటు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హిమాచల్ తన సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవడం, 3 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక
मुख्यमंत्री सों जिल तन पक् निजर्ग अनगल काटेंस कांग्रेस पार्टी गेल महाराष्ट्र अटू कांग्रेस अलयस शिवसेना पार्टी गेल जरिए लोकसभा एनसीपी रू असैली स्था बेगा बीजेपी डिपॉजिट ओडव जी देश मतलब अत्यधिक स्थापना निर्णय उप एन फलो कांग्रेस पार्टी मित्रपक्ष गेलना तेलंगा कांग्रेस ओडव अत्यंत बाधाकर का दीन तो मैं कृंगि निरसले कांग्रेस पार्टी उद्यम पोराटम को इवा हिंदुत्व पेर पै हिंदूज हिंदुत्व वेर इवा बीजेपी पार्टी मतम पेर तो चीलू ओटू दंडकटा युवत ने मतम पेर तो मत्ते अगत डबूल मंदु मांसं पंपिनी टीआरएस पार्टी बीजेपी पार्टी प्रजास्वाम्य अपहस्यू एन क्यापार मार्चेक तरण में कांग्रेस पार्टी प्रजास्वाम्य विवल तो पोटेसो रेप भविष्य कांग्रेस पार्टी ओक ग्राम ग्रमा कार्यकर्ता ओक कष्ट तो टीआरएस पार्टी नवंबर 14 నుంచి 21 వరకు మిత్రులు శబిరాలి చెప్పినట్టుగా ప్రజా సమస్యలపైన ప్రజా చైతన్య యాత్ర ప్రజలను చైతన్యవంతం చేయడానికి కొరకు చేపట్టబోతుంది సో అన్నిటికన్నా ముఖ్యంగా కొన్ని కాంగ్రెస్ పార్టీ కూడా క్రమశిక్షణ కూడా కొంచెం లోబడుతుంటది నాయకులు ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకటి ఇవాల మిత్రులు రాష్ట్ర ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ మానిక్ ఠాగూర్ గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది कांग्रेस पार्टी नायक अभ्यर्थ जरूरू ये विषयालना पॉलिटिकल अफेयर्स कमिटी को वी माला बैठ बहिंग माटदान आदेश जरिए अभी प्रती नि बोसराजु सेक्रेटरी गारु प्रति कांग्रेस का सीनियर नायक जरिए एवर एंतनायक सर पार्टी विषया प्रेस तो माटक कांग्रेस पार्टी नाग गोड़ मध्य जरूरत पॉलिटिकल अफेयर्स कमिटी లేక వారు డైరెక్ట్ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళొచ్చు రాహుల్ గాంధీ గారితో మాట్లాడొచ్చు ఇటు పార్టీ అధ్యక్షుడు గాని లేక జనరల్ సెక్రటరీ మానికంటారుతో మాట్లాడొచ్చు పార్టీ స్పోక్స్‌మెన్స్ ను కూడా పార్టీ లైన్లను మాట్లాడాలని కూడా కోరడం జరుగుతుంది పార్టీ కార్యకర్తలకు కూడా నాయకులకు కూడా ఒక విజ్ఞప్తి ఎవరు ఎలాంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు కష్టించి పనిచేసి గెలుపు అవకాశాలు ఉన్న ప్రతి నాయకుడికి కాంగ్రెస్ పార్టీ సమీక్షించి టికెట్ ఇవ్వడం జరుగుతది మానిక్ ఠాగూర్ గారు కూడా దీనిపైన వారు సమీక్షిస్తూ ప్రతి నాయకులు కూడా చెప్పడం జరిగింది ఏ జిల్లా నాయకులు గాని రాష్ట్ర నాయకులు నిరుసపడాల్సిన అవసరం లేదు టికెట్ నిర్ణయం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ అంటూ ఉంటుంది ఆ పాలసీ ప్రకారంగానే నిర్ణయాలు జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అపోహలకు గురిగావద్దు అని చెప్తూ ఒక లాస్ట్ విషయం ఇక్కడ ఇటు బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన అపవాదాలు మోపుతూ నిన్నటి గెలుపు బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముకని మాట్లాడుతూ ఉన్నారు ఈ గులాబీ పార్టీ గులాం గాండ్లకు ఒక హెచ్చరిక లేక మీ అతి మీ తెలివిలేని తరానికి తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతూ ఎక్కడెక్కడైతే ఈ రీజనల్ పార్టీస్ అయితే ఉన్నాయో బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ గత 7 సంవత్సరాల నుంచి బీజేపీ నరేంద్ర మోడీ అడుగులకు అడుగులకు మడుగులొత్తుతూ కాళ్ళ వేళాల పడి ప్రతి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్న టిఆర్ఎస్ పార్టీ ఇవల బీజేపీ తో అన్యోన్యంగా ఉండడం నిజం కాదా డిమోనటైజేషన్ గాని 370 ఆర్టికల్ 370 పైన గాని కొత్త వెతుకుతున్న వ్యవసాయ చట్టాలపైన గాని ప్రతి దాంట్లో బీజేపీ ప్రభుత్వ కాలకన్న ముందుగా వెళ్లి మద్దతు తెలుపుతున్న చంద్రశేఖరరావు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి దేశ సమగ్రత కాపాడడానికి కొరకు ప్రాణాలు అర్పించిన ఇంద్రాగాంధీ రాజీవ్ గాంధీ నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా మతతత్వ పార్టీ లాంటి బీజేపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోదు గాడ్సేని ఆధారించే బీజేపీ పార్టీ తోటి పొత్తెప్పుడు పెట్టుకోదు గాంధేయవాదంతో ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఇవల రాహుల్ గాంధీ గారు గాంధేయవాదం తోటి దేశ సమగ్రతను కాపాడుకుంటూ రాజకీయాలకు ముందుకు వెళ్తా ఉన్నాడు ప్రియాంక గాంధీ గారు ఇదే ఇలాంటి ఆరోపణలు అక్కడ సమాజ్వాది పార్టీ యూపీలో
ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన యూపీలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నప్పుడు సమాజ్వాద్ పార్టీ కూడా ఇలాంటి ఆరోపణలు చేసినది. బీజేపీ తోటి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందనేది. ఈ రీజనల్ పార్టీస్ అన్నీ కూడా తమ కుటుంబ లబ్ధి కొరకు ఇవల కల్లకుంట్ల దొంగలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన అలాంటి అపవాదం చేస్తున్నారు. ఒకటే మీ ద్వారా తెలియపరుస్తున్నాను, ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతూ ప్రాణం పోయినా సరే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోనని చెప్పింది. అదే అలాంటి ఆలోచననే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యావత్ దేశంలో అవలంబిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తు ఉండదు. కొందరు స్థానికంగా పార్టీకి వెన్నుపోటు పడుస్తూ పార్టీలో ఉంటూనే బీజేపీ పార్టీకో లేక టీఆర్ఎస్ పార్టీని ఓడగించాలనే ఒక క్షణిక ఆనందం కొరకు బీజేపీకి మద్దతు తెలుపుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోదు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 7 సంవత్సరాల కాలంలో తెలంగాణను దోచుకుంటుంది, దాచుకుంటున్నది, తెలంగాణ ఆస్తులని అపనంగా అమ్మేస్తూ తమ కాంట్రాక్టు కమిషన్ల కొరకు కాళేశ్వరం కంపులో కమిషన్లతో కట్టిన ప్రాజెక్టుల కొరకు వాడుకుంటున్నది. దానికి మద్దతుగా ఇటు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నది. ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా, ఇవాళ నిన్న బండి సంజయ్ గారు కూడా చంద్రశేఖరరావు కుటుంబం పైన కానీ చంద్రశేఖరరావుకు అవినీతి పైన కానీ ఎక్కడ మాట్లాడట్లేదు. నిన్న గెలిచినాక కూడా వాళ్ళు అనట్లే, వీళ్ళ పైన ఎంక్వైరీ చేస్తామని అనట్లే. కానీ అదే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న మిత్రపక్షమైన ఎన్సీపీ నాయకుల పైన ఈడీ నోటీసులు ఇస్తుంది, అరెస్ట్ చేస్తూ ఉంది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ టీఆర్ఎస్ కలిసే ఉన్నాయి, రాష్ట్రాన్ని దోషాన్ని దోచుకోవడంలో తోడు దొంగలుగా ఉన్నారు. వీళ్ళిద్దరి యొక్క దోపిడిని ఎండగడుతున్నది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఒకరే. రాహుల్ గాంధీ గారు నాయకత్వం వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బీజేపీతో పొత్తు ఉండదని తెలియపరుస్తూ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సంఘాలకి మా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆక్రమణని, అసమర్థత పరిపాలనని, వాళ్ళ అవినీతిని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఇటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు యావత్ కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది. మీరు క్షణికానందం కొరకు అటు టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని బీజేపీని నమ్మితే మరొకసారి మోసం చేసినట్టు అవుతారు. నిజమైన తెలంగాణ భవిష్యత్ బాగుండాలి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రేపు తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, తెలంగాణ బాగోగలుగుతుంది. కాళేశ్వరం తోటి మిగతా ప్రాజెక్టులతోటి తెలంగాణ డబ్బుని, వేలాది కోట్లని కాజేస్తూ కమిషన్ల కొరతో దోచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీతోటి తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుండదని విజ్ఞప్తి చేస్తూ, గెలుపోటములతోటి నిరాశ నష్టాలకు గురి కాకుండా కాంగ్రెస్తో కలిసి రమ్మని చెప్పి కూడా కోరుకుంటూ తెలంగాణని రక్షించుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను.